జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంత ఎఫిషియెంట్గా కోఆర్డినేషన్తో పనిచేయని వ్యవస్థల గురించి మాట్లాడుకోవాల్సి ఉంటే, ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యవస్థల్లో ఖచ్చితంగా ఉండేది కూడా మహిళా కమిషన్. జగన్ గారి ప్రభుత్వంలో మహిళా కమిషన్, అందులో ఉన్నటువంటి సభ్యులు ఒకరికొకరు అండర్స్టాండింగ్తో, ఒకరికొకరు కోఆర్డినేషన్తో ఎఫిషియెంట్గా పనిచేశారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా భావిస్తాను. మీకు వేరే అభిప్రాయం ఉంటే అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాం, కానీ మా అభిప్రాయం అయితే మేమైతే ఖచ్చితంగా భావించట్లేదు వాళ్ళు ఎఫిషియెంట్గా వర్క్ చేశారు అని. మహిళా కమిషన్కి, అందులో ఉన్న మెంబర్స్కి, ఆ చైర్మన్కి మధ్య అండర్స్టాండింగ్ కానీ కోఆర్డినేషన్ కానీ నాకు తెలిసి వాళ్ళిద్దరికి మాటలు ఉన్నాయని చెప్పి కూడా నేనైతే అనుకోలేము ఒకరికి. సరే, ఈ క్రమంలో మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారో తెలియదు, కానీ కొందరు ఎన్నికల సమయము మహిళా కమిషన్ చైర్మన్ పోస్టులో ఉండి రాజకీయాలు మాట్లాడకూడదు అని చెప్పి రాజీనామా చేశారు అని చెప్పి అంటూ ఉన్నారు. నిజమా అబద్ధమా అన్నది నాకు తెలియదు, బట్ నేనైతే దాంతో ఏకీభవించను. కారణం ఏంటి అంటే, మహిళా కమిషన్ చైర్మనే కాదు, మహిళా కమిషన్ సభ్యులుగా ఉన్న వాళ్ళు కూడా అందులో పచ్చిగా రాజకీయాలు, ఇంకొకరిని దూషించుకుంటూ అసభ్య పదజాలాన్ని వాడకూడదు, పైపెచ్చు అసభ్య పదజాలం వాడే వాళ్లను వీళ్లకున్న అధికారాలను ఉపయోగించి శిక్షించే విధంగా వీళ్ళ నిర్ణయాలు ఉండాలి. వీళ్ళే అసభ్య పదజాలానికి దిగితే ఇంకా ఆ కమిషన్కి, కమిషన్ మెంబర్స్కి, చైర్మన్కి, ఆ వ్యవస్థకి ఒక అర్థం ఉంటుంది అని చెప్పి నాలాంటి వాళ్ళు అయితే భావించట్లేదు. సరే, ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు అందులో మెంబర్గా ఉన్నటువంటి ఆమెకి మహిళా కమిషన్ చైర్మన్ ఇచ్చినట్టున్నారు. ఈరోజే నేను సాక్షి పత్రికలో చూశాను, మహిళా కమిషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి గజ్జల వెంకటలక్ష్మి, అంటే వెంకటలక్ష్మి రెడ్డి అని చెప్పి ఇలా ఆమె కూర్చొని, ఆ మేడం కూర్చొని ఒక సంతకం పెట్టి బాధ్యతలు తీసుకుంటూ ఉంటే నాకు తక్కువ అనిపించింది. అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఇప్పటికైనా ఈ మేడంకి ఒక కూర్చోడానికి ఒక కుర్చీ అన్న అలకేట్ చేశారు అని. ఎందుకంటే వెంకటలక్ష్మి గారు మహిళా కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడే ఫేస్బుక్ లైవ్లోనే బూతులు తిడుతూ, మాకక్కడ మహిళా కమిషన్లో కూర్చోవడానికి కుర్చీ కూడా లేదురా, కుర్చీ కూడా లేదు, కుర్చీ కూడా లేకుండా పనిచేస్తున్నాం మేము, అక్కడ ఏమి ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వక 3 నెలలు అయింది, కనీసం కూర్చోడానికి కుర్చీ లేదు అని చెప్పి తీవ్ర ఆవేదనలు, ఆవేశమనలు, ఆగ్రహమనలు మీరు పేరు ఏదైనా పెట్టుకోండి. ఎందుకంటే అది నాకు కొందరు పంపిస్తే నేనే చూశాను, మహిళా కమిషన్ మెంబర్లుగా ఉన్న వాళ్ళు ఇలా అంటే ఎలా అని చెప్పి కొందరు ఏదో షేర్ చేస్తే చూశాను. సో ఇప్పుడు ఒక మెంబర్గా ఆమెకు కుర్చీ కూడా లేదంట, జగన్ గారు ప్రమోషన్ ఇచ్చి ఇప్పటికీ ఒక కుర్చీలు అయితే కూర్చోబెట్టారు, మైట్ బి మేడం సంతోషంగానే ఉంటారు, మరి ఇంకా జీతాలు నెల నెల అన్నా ఇస్తే మరింత వాళ్ళ సంతోషం డబల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా, ఇప్పుడు ఈమె మాట్లాడినటువంటి కొన్ని బూతులు ఏవైతే ఉంటాయో అవి అటువైపు వాళ్ళు వీళ్ళని వ్యతిరేకించే పార్టీ వాళ్ళు ఫుల్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అంటే అవి మామూలు బూతులు కాదు, నేనైతే ప్రొనౌన్స్ కూడా చేయలేను కొన్ని, అటువంటి బూతులన్నీ మాట్లాడారు అని చెప్పి. సరేలేండి, ఇప్పుడు రాజకీయాల్లో బూతులు మాట్లాడడం అనేది ఒక క్వాలిటీ అయిపోయింది. ఇప్పుడు నాలాగో మీలాగో పద్ధతిగా ఫెయిర్గా జెన్యున్గా ఉందామని అనుకుంటే అటువంటి వాళ్ళ అట్లాంటివి ఏమి ఉండవు. బూతులు మాట్లాడాలి, మసాలా ఉండాలి, మసాలా ఉంటేనే ఆ మసాలాకు మద్దతు ఎక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు ఈమె బూతులు మాట్లాడితే ఉమెన్ కమిషన్ చైర్మన్ ఇచ్చారంటారు, అటు సైడ్ వాళ్ళు ఏంది, ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన వాళ్ళు, కాళ్ళలో చెప్పు తీసుకొని టీవీ స్టూడియోలో కొట్టిన వాళ్ళు లేరా, నోరు తీస్తే లాభాష 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 విచ్చలు విడిగా వాడి దేవుళ్ళను, కులాలను, మతాలను నోరు తెరిస్తే లాభాషనే లాభాష దేభాష మాట్లాడిన వాళ్ళకి ఇంకోరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారు, అదంతా ఎంత రచ్చ జరుగుతుందో చూస్తున్నాం. ఇప్పుడు ఈమె కూడా విపరీతంగా బూతులు మాట్లాడేశారు, అటువంటి వాళ్ళకు ఉమెన్ కమిషన్ చైర్మన్ ఏంటి అని చెప్పి కొందరు అడుగుతూ ఉన్నారు. బాగుందే, ఇక్కడ ఉన్నదే అటువంటి వాళ్ళకి ఎక్కువ గుర్తింపు వస్తూ ఉన్నప్పుడు జగన్ గారు కూడా మోస్ట్ ప్రాబబుల్ అందుకు అతీతుడు కాదు అని చెప్పి రాజకీయాల్లో సహజమే అని చెప్పి తాను కూడా భావిస్తూ ఉన్నారేమో, లేకుంటే జగన్ గారికి మీకు ఇది ఇవ్వండి అని చెప్పి రెఫర్ చేసిన వాళ్ళు కూడా భావిస్తూ ఉండొచ్చు. అటువైపు వాళ్ళని తిడుతూ ఉన్నప్పుడు మనం కొన్నైనా తిట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయకుంటే బాగుండదు కదా అని చెప్పి భావించి ఉండొచ్చు, చెప్పలేం కదా. సో ఇప్పుడు ఎవరి అభిప్రాయం ఏముందో అందుకని చెప్పి ఈ బాధ్యతలు ఇచ్చారేమో, ఈ విధంగా నెటిజన్స్ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎనీహౌ, ఇప్పుడు బేసిక్గా మన దగ్గర మసాలా ఉండదు, మన దగ్గర బూతులు ఉండవు, మనం వీళ్ళెంతవరకు ఫెయిర్గానే ఉండి పద్ధతిగానే ఏదైనా కనుక డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి మనలాంటి సలహాలు ఏ రాజకీయ పార్టీకి నచ్చినా నచ్చకపోయినా
ఉచితంగా నాదైతే ఒక సలహా, ఇప్పుడు బూతులు మాట్లాడే వాళ్ళను బ్రహ్మాండంగా అన్ని పార్టీలు ఎంకరేజ్ చేయడమే ఆ పనిగా పెట్టుకున్నాయి కాబట్టి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు, బాధ్యతలు ఇస్తున్నారు, ఎంపీ టికెట్లు ఇస్తున్నారు రకరకాలుగా. సో ఇప్పుడు గీతాంజలి అని ఆమెను చనిపోవడానికి దారుణంగా బూతుల ప్రయోగాలు వాడి చాలా మంది ఉన్నారు కదా. రాజకీయ పార్టీలు కూడా వాళ్ళని కూడా ఐపీఎల్ వేలంలో పిలిచి వేలం వేసుకున్నట్లు వాళ్ళని కానీ అందరి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళని పాపం అరెస్ట్లు ఎందుకు, కేసులు ఎందుకు, అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా. కొందరికి ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు, కొందరికి బాధ్యతలు ఎందుకు, పదవులు ఎందుకు, వీళ్ళకి మాత్రం జైలెందుకు. అటువంటి వాళ్ళని కూడా అంత దగ్గర గ్యాదర్ చేసి గ్రూప్గా పార్టీలు పంచుకుంటే అదిగో ఐపీఎల్ వేలం వేస్తారు కదా. అదిగో వీడు ఎక్కువ తిట్టాడు వీడికి నా రేటు నా పార్టీలో రా, వీడు ఎక్కువ తిట్టాడు వీనికి రా ఈ రేటు నా పార్టీలోకి రా అని చెప్పి అందరూ కూడా ఈ విధంగా పంచుకుంటే సంతోషం. ఎందుకంటే నెక్స్ట్ రాజకీయం అంతా దానితోనే ముడిపడి ఉంటుందట. అలా ఎదగలేని వాళ్ళు మీలాంటి నాలాంటి ఎవరైనా ఉంటే మీరేమి అసలు ఫిట్ అవ్వరు అని అంటున్నారు. అటువంటి వాటితో ఫిట్ అవ్వాలని చెప్పి ఎవరు అనుకుంటలేదు, అది వేరే విషయం కానీ అంటూ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, ఎలానే ఉండనియండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు వీళ్ళతో వేలమేయచ్చు కదా పాపం, వాళ్ళని ఎందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలించడం? ఎంత దారుణంగా సోషల్ మీడియా వేదికగా అందరు బూతులు మాట్లాడుతున్నారు, వాళ్ళని పార్టీలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి, ఎంకరేజ్ చేసేది వీళ్ళే, తిట్టించేది వీళ్ళే, మరొకరు మరణానికి కారణమయ్యేది వీళ్ళే. మళ్ళీ అధికారంలోకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పినట్లు టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చింది అనమాట, మళ్ళీ వీళ్ళకి పదవులు ఇచ్చేది వాళ్ళే. ఎందుకు అలా? మరి అటువంటిప్పుడు వేలం పాట పాడండి, ఎవరెవరైతే బాగా బూతులు తిడతారో వాళ్ళందరినీ, అటువంటి వాళ్ళందరినీ కనుక వేలం పాట పాడితే సంతోషం. మంచి సలహా, వందల కోట్లు ఇచ్చిన పీకే కూడా నాలాగా సలహా ఇస్తారా ఐపీఎల్ లాగా వీళ్ళకి వేలం పెట్టమని? ఇవ్వరు, వాడేసుకోండి అబ్బా విచ్చలవిడిగా. నేనేమి మీకేమి నోటీసులు పంపాను, అగ్రిడేట్ నోటీసులు వాడుకున్నారని.